పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరిత సిక్కోలు జిల్లా ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగానికి వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు సంపూర్ణ మద్దతు ప్రకటించారని విజ్ఞాన భారతి వాకర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు రిటైర్డ్ ఆర్డీఓపీఎం జైబాబు అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా నగరంలో సత్యసాయి నగర్లో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటటకు వర్షాకాలం అనుకూలంగా ఉందని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు స్వీకరించాలని ఆయన కోరారు. ప్రకృతి వికాసానికి స్వచ్ఛమైన వాతావరణం ఏర్పాటుకు మొక్కలు నాటడం వాటి సంరక్షణ చేపట్టాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కలు పెద్ద ఎత్తున పెంపకం చేపడుతున్నాయి. ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు అన్ని కలిసికట్టుగా ముందుకు వచ్చి హరితహార స్థాపన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రిటైర్ అయిపోయిన తర్వాత ఈ క్వాలిటీ డెవలప్మెంట్ ఆయన శాయశక్తులు పనిచేస్తున్నారు. వారి అందరికి మా ప్రభు తరపున వారికి ధన్యవాదాలు. మరి మా గౌరవ అధ్యక్షులు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మరి శుభాకాంక్షలు. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, నిరంతరం చేస్తున్నారు. వారు కంటిన్యూ చేస్తూ ఈ యొక్క కాలనీ అభివృద్ధికి శాయశక్తులు కృషి చేస్తారని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం వచ్చి ఇక్కడ ఈ క్లబ్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులుగా మరి పొన్నయ్య మాస్టారు అలాగే ఈశ్వరరావు గారు, తర్వాతను ధర్మారావు గారు కార్యదర్శి గౌరవ అధ్యక్షులుగా నేను పిఎంజో బాబు ఏర్పాటు చేసి ఇంకా సభ్యులందరూ కలిపి ఈ పార్క్ డెవలప్మెంట్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇంతేకాకుండా మరి మున్సిపాలిటీ వారు కూడా దీని మీద శ్రద్ధ వహించి ఇక్కడ లైటింగ్ పార్కులో లైటింగ్ సదుపాయం, తర్వాత వాకింగ్ ట్రాక్ సదుపాయం కల్పించినట్లయితే ఈ కాలనీస్లో షిర్డీ సాయి నగర్, సత్యసాయి నగర్ ఉన్న కాలనీస్ వాసులందరికీ కూడా ఉపయోగపడుతుందనేసి కోరుతున్నాం. ఈరోజు ఇక్కడ సుమారు 200 మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత కూడా ఈ వాకర్స్ క్లబ్బే తీసుకుంది. అలాగే ట్రీ గార్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విధాల ఈ పార్క్ అభివృద్ధి చెందడానికి అందరూ కూడా కృషి చేస్తున్నారు, ఇంకా కృషి చేస్తారనేసి కోరుతున్నాను. మరి శ్రీకాకుళం నగరాన్ని పచ్చదనం పరిశుభ్రత నింపాలనే సదుద్దేశంతో అనేక కాలనీ వాసులు ముందుకొస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు విజ్ఞాన భారతి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సత్యసాయి నగర్, షిర్డీ సాయి నగర్ కలిపి ఇక్కడ మనం ఈ పార్కును డెవలప్ చేశారు. దీనికి ప్రేరణ మా అన్ని పేశ్వరరావు గారు. మా ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా వాకర్స్కి క్రీడాకారులకి స్ఫూర్తి ప్రదాత అనిపేవారు. ఆయన తాలూకు మోటివేషన్తో ఈరోజు ఇక్కడ ఈ క్లబ్ ఏర్పాటుకి పెద్దలు ఇంద్రప్రసాద్ గారు, మా కోన వెంకటరమణమూర్తి గారు,